హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గత వీడియోస్లో మనం నాలుగు జిల్లాలకు సంబంధించి ముఖ్యమైనటువంటి టాపిక్స్ గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం అనేది మనం చూడటం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యొక్క జయశంకర్ భూపాలపల్లిలో ఉన్నటువంటి విస్తీర్ణం పరంగా ఎన్ని చదరపు కిలోమీటర్లు ఉందనేది మనం గమనించినట్లయితే 29,84,096 చదరపు కిలోమీటర్లు ఉన్నట్లు తెలియజేస్తున్నారు. అదేవిధంగా జనాభా పరంగా మనం గమనించినట్లయితే 416,763 మంది జనాభా ఉన్నారు. అక్షరాస్యత రేట్ అనేది మనకు 60.33% అనేది అక్షరాస్యత రేట్ కలిగి ఉన్నారు. అత్యధిక జనాభా గల మండలం జయశంకర్ భూపాలపల్లి. అత్యధిక జనాభా కలిగినటువంటి మండలం భూపాలపల్లి. అతి తక్కువ జనాభా కలిగిన మండలం కన్నాయిగూడెం. అతి తక్కువ, అత్యల్ప అన్నా అతి తక్కువ అన్నా ఏదన్నా ఒక డిఫరెన్స్. అత్యల్ప జనాభా గల మండలం కన్నాయిగూడెం. అదేవిధంగా ఈ యొక్క జయశంకర్ భూపాలపల్లిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయంటే మనకు 241 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్లా కేంద్రం భూపాలపల్లి. మండలాలు ఎన్ని ఉన్నాయి? 11 మండలాలు అనేవి ఉన్నాయి. రెవెన్యూ డివిజన్లు ఎన్ని? 1 భూపాలపల్లి రెవెన్యూ డివిజన్ అనేవి కలిగి ఉన్నారు. భూపాలపల్లి రెవెన్యూ డివిజన్ సంబంధించి భూపాలపల్లి, గన్పూర్, రేగొండ, మూగుళ్ళపల్లి, చిట్యాల, టేకుమట్ల, మల్హర్, కాటారం, మహదేవ్పూర్, మహముత్తారం, పులిమెల, ఈ విధంగా మనకు భూపాలపల్లి రెవెన్యూ డివిజన్కు సంబంధించినటువంటి సమాచారం. అసెంబ్లీ నియోజకవర్గాలు ఏ విధంగా ఉన్నాయి? అసెంబ్లీ నియోజకవర్గం భూపాలపల్లి. భూపాలపల్లి ఆచార్య జయశంకర్ జిల్లాను పూర్వపు వరంగల్ జిల్లా నుంచి ఏర్పాటు చేశారు. భూపాలపల్లి ఆచార్య జయశంకర్ జిల్లాను పూర్వపు వరంగల్ జిల్లా నుంచి ఏర్పాటు చేశారు. ఈ యొక్క భూపాలపల్లి ఆచార్య జయశంకర్ జిల్లాను పూర్వపు వరంగల్ జిల్లా నుంచి ఏర్పాటు చేశారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ నూతన జిల్లాలో కరీంనగర్, ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాలను కలిపారని తెలియజేస్తున్నారు. ఈ జిల్లాకు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ పేరును తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ జిల్లా చుట్టుపక్కల పెద్దపల్లి, మహబూబాద్, వరంగల్, అర్బన్, ములుగురు జిల్లాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్రాలు విస్తరించి ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం 19 మండలాలు, 1 రెవెన్యూ డివిజన్లను భూపాలపల్లి ఈ జిల్లా కలిగి. జిల్లా ప్రధాన కేంద్రాలయం భూపాలపల్లిలో ఏర్పాటైందని తెలియజేస్తున్నారు. జిల్లాలో ప్రధాన జీవనోపాధి వ్యవసాయం అని తెలియజేస్తున్నారు. ఈ యొక్క జిల్లాలో ప్రధాన జీవనాధారం జీవనోపాధి, అంటే వ్యవసాయంపై ఆధారపడతారని ఇక్కడ ప్రజలు ఎక్కువగా తెలియజేస్తున్నారు. వరి, మిర్చి పంట, పత్తి పంటలు, పసుపు ప్రధాన పంటలుగా ఇక్కడ కొనసాగిస్తారు. కాకతీయుల కాలంలో నిర్మించిన దేవావతుల ఎత్తిపోతల పథకానికి సంబంధించి చెరువులు వ్యవసాయానికి ప్రధాన నీటి వనరులుగా వినియోగించుకున్నట్లు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. సింగరేణి క్యానరీస్, కాకతీయుల థర్మల్ పవర్ స్టేషన్ ప్లాంట్ కొన్ని చిన్న వ్యవసాయధారిత పరిశ్రమలు జిల్లాలో ఉన్నాయి. భూపాలపల్లి రోడ్డు మార్గం ద్వారా అనుసంధానమై ఉంటుందని తెలియజేస్తున్నారు. 163 నెంబర్ జాతీయ రహదారి జిల్లా గుండా వెళుతుందని యొక్క రోడ్డు తెలియజేస్తున్నారు. భూపాలపల్లిలో ఒక బస్ డిపో ఉందని తెలియజేస్తున్నారు. ప్రత్యేకతలు ఏ విధంగా ఉన్నాయి? మహాదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరంలో నెలకొన్న కాళేశ్వర విముక్తేశ్వర దేవాలయం వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ఈ యొక్క స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. కాళేశ్వరం దక్షిణ త్రివేణి సంగముగా ప్రసిద్ధి పొందింది. గోదావరి నది ప్రాణహిత మూడో నది అంతర్వాహి ఇక్కడ కొనసాగుతుందని తెలియజేస్తున్నారు. అదేవిధంగా శివుడు, యముడి లింగాలు ఒకే వేదికపై ఉండడం కాళేశ్వర క్షేత్రంలోని ప్రత్యేకత అనేది తెలియజేస్తున్నారు. శివుడి విగ్రహం, యముడి లింగాలు ఒకే వేదికపై ఉండడం ఈ యొక్క క్షేత్రంలో ప్రత్యేకత ఉంటుందని తెలియజేస్తున్నారు. ఈ జిల్లాలో వివిధ ప్రాజెక్టులు ఉన్నాయి. అవి
బొగ్గు వాగు ప్రాజెక్టు 1, గుండ్లవాగు ప్రాజెక్టు 2, కంతనపల్లి సజులవ స్రవంతి దేవాదుల ఎత్తిపోతల మరియు కాళేశ్వరం మేడిగండ ఎత్తిపోతల పథకం, ఈ విధంగా మనకు ప్రాజెక్టులు అనేవి ఈ జిల్లాలో మనకు లభించడం జరిగింది. జిల్లా ప్రముఖులు వచ్చేసి అల్లం నారాయణ, గాంచులపల్లి. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క జిల్లాలో సంబంధిత సంస్థలు ప్రదేశాలు ఏ విధంగా ఉన్నాయో మరొకసారి మనం గమనించినట్లయితే కేటీపీపీ విద్యుత్ కేంద్రం అయితే ఒకటి ఉంది. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు గల జిల్లా. త్రివేణి సంఘం, కాళేశ్వరం, గోదావరి, ప్రాణహిత సరస్వతి నదులు ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి సంస్థలు ప్రదేశాలు. ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.